భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 3 రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఎండ బగబగ మండిపోతా ఉంది. ఢిల్లీలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఢిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. కేవలం ఒక ఢిల్లీ ప్రజలే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో 18వ తేదీ నాటికి 20% తక్కువ వర్షపాతం నమోదైంది. అదృష్టవశాత్తు దక్షిణాది రాష్ట్రాల్లో 6% సగటు వర్షపాతం కన్నా కూడా అధికంగా నమోదైంది, 106%. రాబోయే కొద్ది రోజుల్లో కూడా, ఈ 10 రోజుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారి జూన్ మాసంలో దక్షిణాది రాష్ట్రాల్లో 16% సగటు వర్షపాతం కన్నా అధికంగా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉత్తరాదిలో మాత్రం లోటు వర్షపాతం తప్పేలా కనిపించడం లేదు. లా నినా ఎఫెక్ట్ కనిపిస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షపాతం నమోదైన దగ్గర భారీగా నమోదవుతా ఉంది, వర్షాలు లేని దగ్గర కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో జూన్ మాసంలో నైరుతి ఋతుపవనాలు ఎంతవరకు సహకరిస్తాయి అనే దాని మీద మరో వీడియో చేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.